పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనం మనం చదివాం. రోమా సంఘంలో రకరకాల ప్రజలు ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి మాటల్లో సుమారుగా 60 మాటలు పైగా ఈ రోమా పత్రికలో ఎత్తి వ్రాయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటనేది ఈ 13వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడుతుంది. అదేంటంటే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఈ రీతిగా మనం చూస్తే 50 నుండి 60 మాటలు పాత నిబంధన నుండి ఎత్తి రాయబడ్డాయి. దీనిలో అబ్రహాము జీవిత విధానం తదితరం రాయబడ్డాయి. ముఖ్యంగా మన ధ్యానాంశం ఆసక్తి. చెప్పండి అందరూ, ఆసక్తి. ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు ఆసక్తి వస్తుంది. శక్తి ఎప్పుడైతే మనలో బిగునవుతుందో అప్పుడు ఆసక్తి వస్తుంది. ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అత్యాసక్తి వస్తుంది. ఏదైనా పొందారనుకోండి, ఇంకా చేయాలని కోరిక కలుగుద్ది, ఆసక్తి పెరుగుద్ది. ఏదైనా అందుకున్నారనుకోండి, ఇంక ఎన్నో నేను అందుకుంటా అనేటువంటి ఆసక్తి పెరుగుద్ది. అందుకని కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది శక్తి, రెండోది ఆసక్తి, మూడోది అత్యాసక్తి. అందరూ చెప్దాం, ఆసక్తి, ఆసక్తి, అత్యాసక్తి, అత్యాసక్తి, తర్వాత శక్తి, శక్తి, ఆసక్తి, ఆసక్తి, మైక్లో అత్యాసక్తి. మూడు చెప్పండి వరుసగా, శక్తి, ఆసక్తి, అత్యాసక్తి. ఆమేన్. ఈ మూడు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో, మూడోది ఏమిటంటే అత్యాసక్తి. రాయబడిన విషయం, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్. అనుకున్నది జరిగినప్పుడు ఆసక్తి పెరుగుద్ది, ఇంకా చేయాలనే కోరిక పెరుగుద్ది. అనుకున్నది జరగలేదనుకోండి ఏమవుతుంది, ఈ ఆసక్తి కాస్త అటకెక్కుద్ది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి ఆసక్తి. ఎవరి ఆసక్తి ఎలాగుంది అని చూస్తే నీకొచ్చిన ఆసక్తి నీ గురించా, నీ కుటుంబాన్ని గురించా. ఎలాగైనా అబ్బాయి ఈ సంవత్సరం లేక అమ్మాయి 10వ తరగతి గట్టిగా పాస్ అవటం కాదండి, ఇంకేంటో ర్యాంక్ రావాలి. అది నీ సొంత విషయాల గురించిన ఆసక్తి. ఈ సంవత్సరంలో ఎలాగైనా నాకు ఉద్యోగం రావాలి, ఇది నీ సొంత ఆసక్తి. ఈ సంవత్సరంలో ఎలాగైనా నేను ఇల్లు కట్టుకోవాలి, గట్టిగా చెప్దాం, ఇది సొంత ఆసక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే కిరాణా కొట్టుకు వెళ్ళినటువంటి ఒక చాట్లాగా లేక సరుకులు ఇచ్చిలాగా ఉంటుంది మన ఆసక్తి. 90 మంది ఏ ఆసక్తితో ఉన్నారంటే వారి సొంత విషయాల మీదే ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభువు కూడా అదే మాట చెప్తారు, ఎవరికి వాళ్ళు మీ సొంత పనులే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములో ఎవరూ చూడటం లేదని రాయబడింది. ఈరోజు 2 ముఖ్యమైన మాటలు, ఎవరి మీద నీ ఆసక్తి, దేని కొరకు. వారు అడిగినను వారి సుఖభోగం నిమిత్తం వినియోగించుటకు అడుగుదురు గనక వారికి ఏమీ లభించటం లేదు. మీలో వచ్చిన వాళ్ళు, వినేవాళ్ళందరూ కూడా మనమందరం చేసే ప్రార్థనలో ఏముందంటే నీ సెల్ఫిష్ ఉందంతే,
నేను 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 నాకు నాకు నాది నాది అందరూ చెప్తావా నేను నేను ఆ నేను 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 నాకు 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 నాది 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 ఇది ఇస్తే నాయనా నీకు స్తోత్రం నా గాత్రం ఇక అంతే ఎవరైనా సంఘము గురించి ఆసక్తి దైవజనుడు గురించి ఆసక్తి వ్యవస్థ కాపాడబడాలని ఆసక్తి ఎంతమందిలో ఉందో ఒకసారి ఏదో ఒకటి చెప్పండి హల్లెలూయా కాదు అది గట్టిగా దేనికి ఆమెన్ను వ్యవస్థను కాపాడుకోవాలి అర్థమైంది కదా రోగాల రుచులు అనేది మనుషులుగా ఉన్నంత కాలం ఈ భూమి మీద నడిచినంత కాలం ఈ గాలి పీల్చినంత కాలం ఈ నీళ్లు తాగినంత కాలం ఏ రోగం రాకుండా ఉంటామని నమ్మకం లేదు ఏదైనా రావచ్చు ఏదైనా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో క్షేమం కొరకు సంఘం కొరకు వ్యవస్థను కాపాడుకోవటానికి చేసే ప్రార్థనే ప్రార్థన అదే ఆసక్తి స్తోత్రం సంఘములో ఉన్న రెండు విషయాలు ఒకటి చూడండి అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘం అయితే అతని కొరకు పేతురు చెరసాలలో ఉంచబడెను పేతురు జైల్లో ఉంచబడెను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఆమేన్ శక్తి ఆసక్తి అత్యాసక్తి మూడు చెప్పండి వరుసగా శక్తి ఆసక్తి అత్యాసక్తి ఇక్కడ సంఘము శక్తితో ఉందా లేక ఆసక్తితో ఉందా అత్యాసక్తితో ఉందా అత్యాసక్తి అనేది క్లైమాక్స్ అంటే చివరి ప్రయత్నం పేరేంటి గట్టిగా అత్యాసక్తి ఎందుకు వీళ్ళందరికీ అత్యాసక్తి పెరిగింది వారు అబ్బాయి గురించి కాదు అమ్మాయి గురించి కాదు భర్త గురించి కాదు భార్య గురించి కాదు ఏ పర్సనల్ థింగ్స్ గురించి పర్సనల్ విషయాల గురించే కాదు అసలుకి మరి ఎవరి కోసం అంటే వ్యవస్థ కోసం చెప్పండి ఇప్పుడు గట్టిగా వ్యవస్థను కాపాడుకోవాలంటే నాయకుడు బయటికి రావాలి వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే నాయకుడు బాగుండాలి ఒక వైద్యుడు బాగుంటే 10 మందికి వైద్యం చేయగలుగుతారు ఒక ఇంజనీరు ఒక సివిల్ ఇంజనీర్లో లేక ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఇంజనీరు బాగుంటే కొన్ని ప్లాన్లు ఇవ్వగలుగుతారు కొన్ని బిడ్జీలు కట్టగలుగుతారు కేఎల్ రావు గారు ఎప్పుడో చచ్చిపోయారు ఇంజనీర్ గారు కానీ ఆయన పేరు మీద ఇంకా ఆయన పేరు నడుస్తూనే ఉంటుంది రాజమండ్రి బిడ్జీ చూస్తే వాళ్ళు కనపడతారు తర్వాత చూస్తే కృష్ణ బ్యారేజ్ చూస్తే ఇంకోళ్ళు కనపడతారు ఇంజనీర్ చేసినటువంటి డిజైన్ వాళ్ళు చచ్చిపోయినా సరే వారి డిజైన్ ఇంకా బతికే ఉంది స్తోత్రం కింద నుంచి రైలు పోతూ ఉంటుంది పైనుంచి బస్సు పోతూ ఉంటుంది లారీ లేదన్నా కానీ ఎవరండి ఇంత ప్లాను ఫలాన్ ఇంజనీర్ అండి స్తోత్రం విజయవాడ పట్టణంలో ఏ కళ్యాణ మండపం లేనప్పుడు ఒక కళ్యాణ మండపం కట్టారు మధు కళ్యాణ మండపం అంటారు చూసారా అది అసలు కళ్యాణ మండపం ఏంటి ఫంక్షన్ హాల్ అనేది పెద్ద పెద్ద సిటీల్లో ఇదివరకు ఎక్కడో కొద్దిగా ఉండి అంతే ఏంటి దీని ప్లాన్ అంటే ఒక ఇంజనీర్ గారు నాకు తెలిసిన ఆయన విజయవాడలో కళ్యాణ మండపం లేదు ఎలాగైనా కట్టాలని వారి స్థలం ఉంటే ఆ స్థలాన్ని స్కెచ్ గీసి దానికి బ్లూ ప్రింట్ తీసి ఇదిగోనండి ఇలా చేస్తే కనుక ఇలా బాగుంటుంది ఇది ఫంక్షన్లకు ఇచ్చుకోవచ్చు ఇలా ఉంటుందని చేశాడు ఒకరోజు ఆ ఇంజనీర్ గారు నాకు కలిశారు చాలా సంవత్సరాల క్రితం విజయవాడ గురించి చెప్తూ మొట్టమొదటిగా విజయవాడ పట్టణంలో నేను ప్లాన్ ఇచ్చినటువంటిది అది అన్నారు ఒక ఇంజనీర్ ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడో నా చెప్పి 40 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయింది ఎప్పుడో చచ్చిపోయారు కానీ ఆయన చేసిన పని మాత్రం అలాగే ఉంది వ్యక్తి ముఖ్యం కాదు వ్యక్తి కాపాడబడితే వ్యవస్థ నిలబడుతుంది చెప్పండి అందుకని వ్యక్తి ముఖ్యం కాదని అంటానికి లేదు కానీ వ్యక్తిని మనం కాపాడితే వ్యవస్థ నిలబడుతుంది అందరూ చెప్పండి పక్కన వాళ్ళకి వ్యక్తిని కాపాడితే వ్యవస్థ నిలబడుతుంది వ్యవస్థ నిలబడుతుంది ఆమేన్ ఆమేన్
భారత దేశానికి ఏ ప్రైమ్ మినిస్టర్ కావాలో దైవ చిత్తం, ఆంధ్ర రాష్ట్రానికి ఏ చీఫ్ మినిస్టర్ కావాలో దైవ చిత్తం, ఎవరు ఉండాలో ఎవరు పోవాలన్నది దైవాజ్ఞ. నమ్మిన వాళ్ళంతా దైవ చిత్తం. ఏది స్థిరం కాదు, ఎవరో స్థిరం కాదు, కానీ ఏది స్థిరమండి అని అంటే వ్యవస్థ స్థిరమైంది. ఆమేన్. ఈ వ్యవస్థను కాపాడేటువంటి దైవజనుడు, వ్యవస్థను నిలబెట్టినటువంటి వాడు, వ్యవస్థను ముందుకు నడిపించిన వాడు, ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫౌండర్ ఎవరంటే పేతురు గారు చెప్పండి. మొట్టమొదటిగా 3,000 మంది సమకూర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది సమకూర్చబడ్డారు. 5 3 ఎంత? 8,000 మందిగా సంఘాన్ని కట్టినటువంటి వాడు, వ్యవస్థను స్థాపించిన వాడు ఎవరంటే పేతురు అపోస్తలుడు. ఇలాంటి గొప్పవాడికి ఏం కలిగిందండి అంటే, ఆయన చేస్తున్నటువంటి స్వార్థ వల్ల, ఆయన చెప్తున్న మాటల వల్ల వ్యతిరేకుల్లో వ్యతిరేకత పెరిగి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమైందిలే, ఈ పేదరు కాకపోతే పెద్ద పేదరు పోతే మీరే చెప్పాలి. పెద్ద పేదరు పోతే చిన్న పేదరు వస్తాడులే అనుకోలేదు వాళ్ళు. ఎప్పుడైనా పెద్ద తల పెద్ద తలే చెప్పండి అందరూ. పెద్ద తల పెద్ద తలే. మేళ్ళల్లో అత్తమామలు ఉంటే కనుక మీరు ఎంతైనా ధన్యులు. ఏంటో ఎప్పుడు పోతారు అనపాకండి. పెద్ద తల పోయిన తర్వాత తెలిసింది బాధ ఏంటో. అర్థమైందా? ఏం పోయిన తర్వాత? పెద్ద తలలో కాపాడుకుంటే పిల్ల తలన్నీ పైకి లెగుస్తాయి. పెద్ద తల ఉన్నంత కాలం దాని విలువ తెలియదు. ఆ విలువను గుర్తించినటువంటి వారే వ్యవస్థను కాపాడగలుగుతారు. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. మా అమ్మగారు తిరిగినంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలం ఏ కోడలో బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. కూర్చోండి అంటే అంటే కూర్చోవలసిందే. ఎవరైనా 5 రూపాయలు కావాలంటే వెళ్ళి మా అమ్మని అడగాల్సిందే, అత్తయ్య ఒక్క 5 రూపాయలు ఇస్తారా, మళ్ళీ తెచ్చింది వాళ్ళ ఆయనలే, అత్తయ్య 5 రూపాయలు ఇస్తారా, ఎందుకు నీకు చెప్పా, కాదులే నేను కావాలి, సారీ చూద్దాంలే ఉండు అంతే. అదేంటి, ఆ తెచ్చేది మా ఆయనని ఎవరు అనేవాళ్ళు కాదు. ఆ కాలం అలా గడిచిపోయింది. అందుకు నేను అట్నుంచి వచ్చిన ఉన్నాయి కదా, నాకు కావాలన్నా సరే అమ్మా నాకు ఇంత కావాలమ్మా అని అడిగితే నన్ను మాత్రం ఎందుకని అడిగేది కాదు. అవి ఆమెకున్న ప్రేమ అన్నమాట అది. దేవుని స్తోత్రం. అర్థమైందా? పెద్ద తల ఉన్నటువంటి పని పెద్ద తలగానే ఉంటుంది. వృద్ధులు పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇది బైబిల్ చెప్పే పద్ధతి. పేతురు పెద్ద పేతురు పోతే చిన్న పేతురు వస్తాళ్ళు అనుకోలేదు. పెద్దల మాట అంట సద్ది అన్నం మూట. అది తింటే తెలుసుద్ది. 2 ముద్దలు తినండి పెరిగేసుకుని, 10 ఇడ్లీలు తినండి, ఏది శక్తి ఇస్తుందో అప్పుడు చెప్పండి. అర్థమైందా? నా చిన్నతనంలో పొలం వెళ్ళేటప్పుడు అవి కట్టిచ్చేవాళ్ళు. అదే పెద్దవాళ్ళు రాత్రి మిగిలిన అన్నం అదే పట్టుకెళ్ళేవాళ్ళు పొలం. ఇడ్లీలు దోశలు పోసలు ఉన్నాయంట ఆ రోజుల్లో. లేవు. ఇప్పుడైతే నాజుకు వచ్చింది కాబట్టి అక్కడ కూడా అవి వెళ్ళిపోతున్నాయి. హోటల్కి ఆర్డర్ ఇస్తే వాళ్ళు 100 ప్లేట్లు 50 ప్లేట్లు పొలంలో పంపిస్తే వీళ్ళు అక్కడ తింటున్నారు. అదే ఇంత అన్నం తింటే కడుపు నిండేది కాదు, ఇన్ని ఇడ్లీ తినగానే కడుపు బ్యావ్ అంటున్నారు అంతే. ఈ కడుపులు కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి. ఈ పొట్టలు కూడా ఏమైపోయినాయి, అవి కూడా మారు మనసు పొందినాయి. సరే అలా పెడదాం. పేతురుకు శ్రమ వచ్చింది. పేతురును తీసుకెళ్లి శరసాలలో పెట్టారు. సంఘము ప్రార్థన చేసిందా? ఏం చేసిందో చెప్పాలి, ఎలా చేసిందో చెప్పాలి. గట్టిగా చెప్పండి. శక్తి కాదు, ఆసక్తి కాదు. మరి అంటే కథ క్లైమాక్స్కి వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శక్తి చాలదు, ఆసక్తి చాలదు. నీలో ఏం పెరగాలి? అత్యాశక్తి, అత్యాశక్తి. ఈ రోజుల్లో మనందరికీ శక్తి కాదు, ఆసక్తి కాదు, కావలసింది ఏమిటి? గట్టిగా. నేను గతించిన వారంలో ఒక మాట చెప్పాను, తొలి దినాలు మనకు వచ్చినాయి అని చెప్పాను. సరే లెక్క పెట్టి కడజోడు పెట్టి చూశాను ఈ మినీ మీటింగ్లు ఎంతమంది వస్తున్నారా అని చూస్తే ఏసు రక్తమే జయం. అంతమంది వచ్చారు. తెల్లవారుజాము ప్రార్థన జరిగిన 3 రోజులు
ప్రత్యేక పురుషుల ఉజ్జీవం కొరకు ప్రార్థన చేశాం. ఎంతమంది వచ్చారంటే అది కూడా యేసు రక్తమే చేయు. దానికి ఆన్సర్ లేదు. కొంతమంది రాని వాళ్ళని ఎవరు రప్పించలేరు, చేయని వాళ్ళని ఎవరు చేపించలేరు, కదలని వారిని ఎవరూ కదిలించలేరు. కానీ వారి జీవితంలో అత్యాశక్తి వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఆపలేరు. ఆమేన్. సంఘము పేతును చూస్తా ఏడుస్తా కూర్చోలేదు, ఏదో మాటలు చెప్పుకోలేదు, రికమెండేషన్ల కోసం పరిగెత్తలేదు. సమస్య తీరాలంటే అత్యాశక్తి అవసరం. స్తోత్రం. ఏం కావాలి ఇప్పుడు? నీ కుటుంబంలో సమస్య వచ్చింది, నీ బిడ్డలో సమస్య వచ్చింది, ఈ సమస్య తీర్చబడాలంటే నా కోసం ప్రార్థన చేయండి, చేయండి, చేయండి. నువ్వు టమ్కేయటం కాదు కావాల్సింది. నీలో శక్తి కాదు, ఆ శక్తి కాదు, అత్యాశక్తితో నువ్వు కనిపెట్టగలిగితేనే అన్నాలాగా నీ కళ్ళతో అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆమే. ఎవరిలాగా చూస్తారు? అన్నా చూసిందా లేదా? ఓ ఏడుస్తుంది. గొప్ప దైవజనుడు నాయకుడు గమనించలేకపోయాడు. పెద్దవాళ్ళు కూడా గమనించలేరండి. అనుభవం పనికిరాదు కొందరు ముందు. ఇవి ఓ ఏడుస్తూ ఉంటే పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఇవి మౌన దీక్ష చేస్తుంది. అది నిజమైన మౌన దీక్ష అంటే లోపల లోపల ఏడుస్తుంది, గుండె బద్దలు కొట్టుకుంటుంది, పెదవులు మాత్రం కదులుతున్నాయి, మాట మాత్రం వినపట్టలేదు. ఈయనగారు దూరంగా చూస్తున్నాడు. చూసి ఎలా అంచనా వేశాడు? ఏంటి అప్పుడే తాగొచ్చిందా అన్నాడు. ఈ మాటకి ఈవుల అత్యాశక్తి కనుక లేకపోతే అక్కడే తాడో బీడో తేలిపోయేది. అంత ఎవరితో? హలో, దైవజనుడితో తాడో బీడో తెలుసుకుని అవరవరవరా, నా గోత్రం ఇది, నా జీవితం ఇది, నా జన్మ ఇది, నా బతుకిది, నన్ను పట్టుకుని ఇంత మాట ఇంత మాట అంటా ఉండు మా ఆయనతో చెప్తా. చాలామంది అంటారు అట్టగే, ఉండు మా నాన్నంత చెప్తాను అంటారే అమ్మతో చెప్తానని. అది తప్పకుండా అనేవాళ్ళు. ఈమె శక్తితో కాదు, ఆశక్తితో కాదు, అత్యాశక్తితో ఉంది కాబట్టి పరిస్థితిని అవగాహన చేసుకోగలిగింది. ఆమెలో నెమ్మది, విధేయత, వినే మనస్సు, అర్థం చేసుకునే పరిజ్ఞానం పెరిగింది. నీలో శక్తి ఉంటే చాలదు, ఆశక్తి ఉంటే చాలదు. అత్యాశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వస్తున్న ప్రతి విషయాన్ని కూడా అవలీలగా మనం దాటి వెళ్ళగలుగుతాం. స్తోత్రం. నీ దాసురాలను నేను నువ్వు అనుకున్నట్టు మత్తురాలను కాదు నాయన. మనోదుఖము గలదాన్న యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. స్తోత్రం. ఈ మాటకి దైవజనుడు వెంటనే తెలుసుకుని బాధపడి వెంటనే ఆమెకి దీవెని ఇచ్చేశాడు. అంతకుముందేమనో తాగేవన్నాడు. అదే నోడితో ఏలి ఆమెను దీవించాడు. మీదటికి కాలము నాను అనుకుందని జరుగుద్దు పోవమ్మా అన్నాడు. స్తోత్రం. అలాగూ దేవుడు దర్శించాడు, అలాగూ కార్యం జరిగింది. ఏమనుకుందో తెలుసు కదా. అత్యాశక్తితో నువ్వు నా కొడుకునిస్తే, కొడుకునిస్తే చేసే ప్రార్థనలు కూడా స్పష్టంగా చేయాలి. దేవుడా నాకు ఇల్లు ఇల్లు అందంటే ఒక ఆమె బాగా దూరెళ్ళేటువంటి ఇల్లు చిన్న పాకిచ్చాడంట. భర్త వచ్చి నీ ఇల్లేంటి, ఈ లోకం ఏంటి అన్నాడంట. ఆయన ఏమన్నా దేవుడిని ఇల్లు ఇల్లు అన్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడన్నంట. ఇంకొక ఆమె ప్రార్థన చేస్తూ దేవా ఇల్లు ఎక్కెళ్ళే ఇల్లు కావాలయ్యా అందంట. చెప్పండిప్పుడు ఎక్కెళ్ళే ఇల్లు కావాలంటే దాని అర్థం ఏంటి? రేకుల మీదకి ఎక్కుతారా? స్టైర్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిగినటువంటి ఇల్లు కావాలంటే డాబా ఇల్లు తిప్పలో ఎక్కెళ్ళే ఇల్లు కావాలయ్యన్నంట. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి రిలీజ్ చేశారు. గవర్నమెంట్ పాలసీ ఒకటి వచ్చింది. ఇదిగో ఫలానా వాళ్ళు ఫలానా ఫలానా ఉంటాయి కదా, ఇది అది ఇదని ఇల్లు కట్టించబడను, 100,000 రూపాయలు శాంక్షన్ అన్నారట. దాని బదులు ఇంకా 4-5 పట్టుకుని అదే స్థలంలో గవర్నమెంట్ వాళ్ళు పునాదులు ఇస్తే వీళ్ళంతా తల మీద వేసుకుని పైకి తీసుకెళ్లారు. అప్పుడు గృహప్రవేశం అయ్యేటప్పుడు నాన్నగారు అయ్యగారు సాక్ష్యం చెప్పనా అందంటే అమ్మో చెప్పమ్మా నీకోసమే కన్నాడు ఆయన. దేవుణ్ణి నేను అడిగాను, అడిగినట్టుగా నాకు ఇచ్చాడు. ఏ ఇల్లు అడిగావు? గట్టిగా ఎక్కిల్లే ఏ ఇల్లు కావాలి అయ్యా? నాకు బండి కావాలి, బండి కావాలంటే ఏ బండి కావాలి నీకు? అందుకనే
స్పష్టంగా ప్రార్థన చేయండి. అయ్యా నా కూతురికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి, అది నీ తాపత్రిత. ఎటువంటి వాడు కావాలి, నల్లవాడు కావాలా తెల్లవాడు కావాలా, మీది కూడా చెప్పాలి కదా. ఏ ఉద్యోగస్తుడు కావాలి ఏంటి అది కూడా మొత్తం రాసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దేవుడా ఇద్దరికి అంగుళివే తేడా ఉండాలయ్యా, అటువంటి వాళ్ళు అన్నింటిలో అంగుళివే తేడా ఉండాలయ్యా అని ప్రార్థన చేసిందంట. అంతే ఆమెన్. ఎంఐ బీటెక్ అబ్బాయి ఎంటెక్, మరి అంగుళం తేడానే కదా వచ్చేసారు. అయ్యా ఏజ్లో కూడా అట్లాగే ఉండాలయ్యా, ఒక సంవత్సరం అమ్మాయి పెద్ద అబ్బాయి పెద్ద, ఎంటెక్ కూడా పెద్దాడా బీటెక్ కూడా పెద్దాడా, అంతేగా మరి అంగుళం తేడాని అయ్యా అందంట. అదే అంగుళం తేడా ప్రకారం అమ్మాయికి పెళ్ళైపోయింది. ప్రార్థన స్పష్టంగా చేయండి, నీ ఆసక్తిని దేవుడు పెంచుతాడు. సంఘానుకున్న ఆసక్తి ఎవరి గురించి? గట్టిగా పెద్ద పేదరు పోతే చిన్న పేదరు వస్తాడు అనుకున్నారా? అనుకోలేదు. సంఘము అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేయగా, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ప్రార్థనలో, వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఒక పిల్ల గుడ్లప్పకి చూస్తుంది, ఆ పిల్ల పేరేంటో గట్టిగా రోదే అనే పిల్ల గుడ్లప్పకి చూడటమే పని. ఇట్లాగే ఈలోపు ఎవరో వచ్చి టకటకా తలుపు కొడుతున్నారు, ఈ పిల్ల పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తీసింది. ఇక ఎక్కడ సంతోషం ఆక్క పేదరు వచ్చా పేదరు వచ్చాను అరవటం మొదలుపెట్టింది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ పిచ్చిదానా పేదరు రావటం ఏంటి? ఎక్కడున్నాడు? సిరసాలలో ఉంటే పేదరు వచ్చాడంటావేంటి? అప్పుడు వీళ్ళు వెళ్ళి చూడగానే పేతురు గారు కనపడ్డారు. స్తోత్రం. అత్యాశక్తితో చేసిన ప్రార్థనకి జైల్లో బంధించబడిన పేతురుకి విడుదల కలిగింది. స్తోత్రం. మన కుటుంబాలకి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు విడిపించాలంటే శక్తి చాలదు. గట్టిగా శక్తి చాలదు, ఆసక్తి చాలదు, అత్యాశక్తి. ప్రభువా ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? స్తోత్రం. ఓ మాట అర్థం చేసుకో, అర్థం చేసుకోండి. అయిన కానుపులేం రెండు, పోయిన కానుపులేం మూడు, మొత్తం ఎంత అయింది? మీకు అర్థమైపోయిందిగా, మొత్తం ఐదు. ఇవి ప్రార్థనకు వస్తుంది, రక్షణ పొందింది, నమ్మకస్తురాలుగా ఉంటుంది. అయితే ఇవేమనుకుందంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోకూడదు అది నేరం అని ఆమె అనుకుంది. నేను మీకు చెప్పట్లేదులే, ఆమె అనుకుంది. అనుకుని దేవుడా దేవుడా వచ్చిన వాళ్ళే ఇద్దరు, పోయిన వాళ్ళే ముగ్గురు, ఐదుగురు అయ్యారు కాబట్టి ఇంకెంత శక్తి ఉంటుందండి? పాపం ఉండదు కదా. కాబట్టి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఏసు రక్తం బాటిల్ 50 గ్రాములు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నాన్నగారు దీనికి ప్రార్థన చేయండి, నాకు విషయం ఏం చెప్పలా, దీనికి ప్రార్థన చేయండి, దీని ద్వారా నేను అద్భుతం చూడగోరుతున్నాను అంది. ప్రభువా ఈ బిడ్డ ఎంతో అద్భుతం చూస్తుందట, దీన్ని మీ ఔషధంగా మార్చి మీ అద్భుతం జరిగించమని ఇచ్చాను. అంతేనండి. ఆమె తాగిందో రాసుకుందో పూసుకుందో నాకు తెలియదు కానీ ఆ మరుసటి నెల నుంచి ఆగిపోయి అంటారు చూసారా, సారా ఏమైంది? ఇక మీకు అర్థమైపోయింది, ఆగిపోయినాయి అంది. ఇంకెందుకు చెప్పడం, ఆగిపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నీ వయసు ఎంత అని అడిగారు. ఇంత అండి అన్నారు. అదేంటి నీకు అప్పుడు ఆగిపోవటం ఏంటి, ఇంకా 5 సంవత్సరాలు రావచ్చు కదా అన్నారు. అంతేనండి. ఆమె చచ్చిపోయేంతవరకు, పుల్లేళ్ళు చనిపోయారు కొన్ని సంవత్సరాల క్రితం, చచ్చిపోయేంతవరకు మరలా సంతానం చూడలేదాము, కలగలేదు. ఇక ఎందుకు చెప్తున్నాను, ఏ సమస్య అయితే నీళ్ళు ఉందో సర్వరోగ నివారణ యేసు రక్తం. స్తోత్రం. అది రాసుకుంటావో పూసుకుంటావో తాగుతావో నీ ఇష్టం. అత్యాశక్తితో పనిచేయండి, అద్భుతాన్ని చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతాన్ని చూస్తారు. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. సంఘ ప్రార్థనను బట్టి, సంఘం ఎలా చేసింది అని అంటే అత్యాశక్తితో చేసింది. సంఘ బిడ్డలైన మీరందరూ ఎలా చేయాలి? ప్రార్థన అనగానే కళ్ళు తెరవకూడదు,
ప్రార్థన అనగానే వెంటనే మోకరించగలిగితే మోకరించండి. ఇప్పుడంతా మన కుర్చీలు ఉన్నాయి కాబట్టి కుర్చీలోనే కూర్చొని ఇట్లా మోకరి ఇట్లా కళ్ళుమోయండి. పెద్దోడు వచ్చేవాళ్ళు చూద్దాం, అటు చూడపాకండి. ఈ అమ్మాయి వచ్చిందిలే పైకి చూద్దాం అనపాకండి. ఉన్నటువంటి కొద్ది నిమిషాలైనా ఏకాగ్రతగా ఉంటేనే మీలో అత్యాశక్తి పెరుగుద్ది. ఈ ఫోన్లు పక్కన పెట్టండి. ఫాడు ఫోన్లు యాక్సిడెంట్లు గురి చేస్తున్నాయి. తర్వాత కాన్సన్ట్రేషన్ లేకుండా, ప్రార్థన లేదు, ఏమీ లేదు, దానిలోనే బైబిల్, దాంట్లోనే పాటలు. కాయర్ వాళ్ళు ఎవ్వరూ ఫోన్లు లేవద్దు. తెచ్చినా మీరు దానిలో పాటలు చూసి పాడితే నేరం. మీరు పుస్తకాలు తీసిరండి, లేదంటే దగ్గర పెట్టుకోండి, అంతే. మనసులో పెట్టుకుని పాడండి. ఒకళ్ళు అజ్జేస్తుంటే వాళ్ళ మనసు అంతా ఆటి మీదకే పోతుంది ఇక. అందుకనే నీ మనసు సరైనటువంటి విధానంలో ఉండాలంటే, అత్యాశక్తి పెరగాలంటే నీ మైండ్ నిలబడాలి. వీళ్ళు ఎలాగో నిలబెట్టారు కాబట్టి 7వ వచనంలో ఉంది, ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను. ఆమేన్. అతడు ఉన్న గదిలో వీరి యొక్క అత్యాశక్తిని బట్టి అక్కడ వెలుగు ప్రకాశించింది. నీ అత్యాశక్తి ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ కుటుంబంలో వెలుగు ప్రకాశించబోతుంది. ఆమేన్. ఇక 2వ ప్రార్థన చూడండి. 1, అత్యాశక్తితో ప్రార్థించారు ఎవరి కోసం? వరుసగా చెబుదాం. తన పిల్లల కోసం కాదు, భార్య కోసం కాదు, భర్త కోసం కాదు, తన వాళ్ళ కోసం కాదు, మరి ఎవరి కోసం? ఎవరి కోసం? యవస్థ నాయకుడు కోసం చెప్పండి. యవస్థ నాయకుడు, పెద్ద తల, పెద్ద తలే గట్టి చెప్పండి. అంతేనా? ఆ పెద్ద తలకి బాధ వస్తే అందరికీ వచ్చినట్టే. కాలుకి ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, వెంటనే కళ్ళు ఏం చేస్తాడు చూస్తే, వెంటనే చేతులు అటుకెళ్ళి ఏదో పట్టుకుని లాగేస్తాయి. ఏ నాకెందుకు కాలు పోతే పోయింది అనుకుంటాయా? అనుకోదు. అలాగూ సంఘములో ఎవరికి బాధ వచ్చినా అందరూ అలాగే స్పందించాలి. అలాగూ దైవజనుడు కుటుంబం కొరకు ఇంకా ఎక్కువగా స్పందించాలి. ఆమేన్. నేను ఉన్నాను కాబట్టి మీ కొరకు వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నాను. అదే ఆ సంవత్సరాల నాడు వచ్చి అట్టా వెళ్ళిపోయాను అనుకోండి, ఏమో ఏం తెలుసుద్ది, అర్థమైందా? మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలి, అలాగే ఎత్తిపట్టారు. 2వ విషయం చూడండి, యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్. ఆమేన్. మొదటి ప్రార్థన, మొదటిది అత్యాశక్తి సంఘము కొరకు లేక యవస్థ కొరకు. 2వ ప్రార్థన ఆసక్తితో ఎలా ప్రార్థించాడట? అతడు ఆసక్తితో ప్రార్థన చేసిన రాయబడింది. ఎవరి కోసం యాకో ఏలియా ప్రార్థన ఆసక్తి అంటే, ప్రజలందరి మేలు కొరకు. ఒకటి చెప్పండి ఇప్పుడు. ఈ ఇద్దరు చేసిన ప్రార్థనలో వ్యక్తిగతం అనే డబ్బా లేదు, అసలుకి సెల్ఫిష్ అనేది లేనే లేదు. అక్కడ చూస్తే నాయకుడు దైవజనుడు కొరకు, ఇక్కడ ఏలియా చూస్తే ప్రజలందరి కొరకు. స్తోత్రం. మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా పేపర్లో వార్తలు వచ్చినాయి. ఏమిటిదేనంటే, పంటలు ఎండిపోతున్నాయి, అనావృష్టి వస్తేనే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. నేను అడిగాను, ఏంటి ఎలా ఉందారు మీ పొలాలు ఎలా ఉన్నాయి, ఏం చేశారంటే, అయ్యా ఏమిటో అర్థం కావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేవు, సరిగ్గా కాలువలు కూడా రాలేదు అన్నారు. ఆ 2వ రోజునే కుంభవృష్టి పడింది. స్తోత్రం. ఆ తర్వాత మాట్లాడాను, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పొలం అన్నాను. అయ్యా సరిపడా నీళ్ళు వచ్చేసినాయి. స్తోత్రం. అంటే ఒకరి గురించి కాదు ఇది, పైన ఆకాశం తెరవబడితే రకరకాల ప్రజలు బతుకుతారు. స్తోత్రం. నీళ్లు లేకపోతే మనకు ఫ్యాన్లు తిరగవు. చెప్పండి గట్టిగా. అరే నీళ్లు లేకపోతే ఫ్యాన్లు తిరుగుతాయా? అట్టాగే చూస్తారు నా ఇంక పిచ్చిలుగా. 3 రకాలుగా విద్యుత్తు సరఫరా అవుతుంది. 1, వాయు విద్యుత్తు, గాలి మరల ద్వారా. 2, బొగ్గు ద్వారా. చెప్పండి,
బొగ్గు ద్వారా దాన్ని హీట్ చేసి దానిలో ఉన్నటువంటి వాడిని తిప్పుతారు. అట్లాగో ఆ బాయిలర్ ద్వారా తిప్పుతారు. ఇక మూడో చూస్తే నీళ్ల ద్వారా, గట్టి చెప్పండి, నీళ్లు. అందుకని అన్నారు అప్పట్లో నీరు మీరు. ఆ నీరు అట్లా పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి మిషన్లు తిప్పుతాయి. అక్కడ ఉన్నటువంటి అన్నీ అప్పుడు మిషన్లు తిరుగుతాయి అక్కడ. దాని ద్వారా కరెంటు సప్లై అవుతుంది. ఏదైనా దాయటానికి ఉంది కానీ కరెంటు దాయటానికి లేదు. ఏదో ఆ బ్యాటరీలు ఇంత పెట్టుకుంటారు అంతేగాని దాయటానికి లేదు. బ్యాకప్ ఎక్కువ లేదు. వచ్చింది వచ్చినట్టుగా అవుట్ ఫ్లోరే తప్ప దాయటానికి లేదు. నీరు లేకపోతే రిజర్వాయర్లో కింద కాలంలో పైకాలంలో అన్నీ పోతాయి. తాగులేదు, సాగులేదు. కాబట్టి ఏలియా చేసిన ప్రార్థన ఏమిటంటే యూనివర్సల్, ప్రతిదానికి ప్రతి ఒక్కరి మేలు కొరకు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. స్తోత్రం. మూడు మాటలు ముఖ్యంగా చూడండి. ఈ మూడు ఎలాగ జరిగినాయి? ఒకటి, మొట్టమొదటి చూడండి, అపొస్తలుల కార్యములో లేదు, ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6:7 దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. నా నిమిత్తం పౌలు ప్రార్థన సహాయాన్ని కోరాడు. ఒక నాయకుడు ముందుకెళ్ళాలంటే, ఒక వ్యవస్థ ముందుకు పరిగెత్తాలంటే ఆ వ్యవస్థ నాయకుడిని ఎత్తి పట్టేవాళ్ళు కావాలి, కానీ ఎత్తి పడేసేవాళ్ళు కాదు. ఈ ప్రార్థనని ఎవరు కోరారు? పౌలు కోరాడు. స్తోత్రం. సంఘ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అందులో శక్తి కాదు, ఆ శక్తి కాదు, అత్యాశక్తి. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. పౌలు కోరినటువంటి విధం ఏంటంటే, పైన 19వ వచనంలో ఉంది, సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు. అది సువార్త మర్మాన్ని నేను తెలియచేయనట్లు, మాట్లాడ నోరు తెరిచినప్పుడు ధైర్యంగా మాట్లాడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి. పౌలు కోరిన ప్రార్థన విధానం, నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా చెప్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. మీలో రిప్లై కోరుతున్నాను గట్టిగా. ఇంకా ఇంకా చేస్తున్నాను అంటారనుకున్నాను. చేస్తాను అనేది రేపటి మాట, చేస్తున్నాను అనేది ఇవాళ మాట. స్తోత్రం. ఎంతమంది చేస్తున్నారు? గుడ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరు మీటింగ్కి వెళ్ళి నేను ఎందుకు చెప్పానో చెప్పాను దబ్బుక్కున, నా కొరకు మీరంతా ప్రార్థన చేయండి అన్నా. అనగానే శారమ్మ గారిని ఒక వెంటనే చేయెత్తింది. ఏంటమ్మా చేయెత్తావన్నా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తానంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఊరు వెళ్ళా. నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో అని అడిగా. ఎందుకు అడిగానో తెలియదు. వెంటనే ఇదే శారమ్మ గారు మళ్ళీ ఎత్తారు. అంటూ అన్నారు, 10 సంవత్సరాల క్రితం మీరు ఇదే మీటింగ్లో వాక్యం చెప్తూ నా కొరకు ప్రార్థన చేయండి అని కోరారు. వెంటనే నేను తీర్మానం చేసుకున్నాను, నా ప్రార్థనలో రోజు మీ క్షేమం కొరకు ప్రార్థన చేయాలనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీ గురించి ప్రార్థన చేస్తానే ఉన్నాను అంది. స్తోత్రం. అర్థమైందా? ఇచ్చిన మాట తప్పకూడదు. యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడు, కూతురు ఆ మాటను నిలబెట్టింది. అలాగూ పౌలు ఎఫెసీ సంఘస్థులను అడుగుతున్నారు, మాట్లాడవలసిన రీతిగా మాట్లాడటకు నా కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్. రెండవ చూడండి, పౌలుకి ఎలాగ వాళ్ళు ఉపయోగపడ్డారు ప్రార్థనలో మాత్రమే కాదు. రెండవది, వ్యవస్థ కాపాడబడటానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:15-16 ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి
మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఆమేన్. ఆమేన్. సువార్తను నేను బోధించిన ఆరంభించినప్పుడు మీ ఏరియాకు వచ్చినప్పుడు మీరు నాకు సహాయము చేశారు. 16వ వచనంలో ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరి. ఆమేన్. ఆమేన్. దైవజనుడు క్షేమం కొరకు అత్యాశక్తి కావాలి, అలాగూ వాడబడుట కొరకు సంఘములో అత్యాశక్తి ప్రార్థన కావాలి, మూడోది సహాయము చేసే చేతులు కావాలి. మూడోది ఏంటి? పౌలుకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంటే పరిచయాలు ఉన్నాయి, పరబత ఉంది, దేవుని వాక్యం రాయబడింది, మందను కాయవాడు మందపాలు చెప్పరే, మంటపాలు కాదు గట్టిగా, మందను కాయవాడు మందపాలు తాగవలెను. స్తోత్రం. వాక్యమును బోధించువాడు గట మంచి పదార్థములలో గలతీ పత్రికలో చూడండి ఒక్క మాట ఆఖరిగా, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఈ పదార్థాల్లో కులిపోయిన కాకరకాయలు మాడిపోయిన అట్టికాయలు కాదు, మీరు ఏ చేయలేట, మంచి పదార్థములలో భాగమివ్వవలెను. నాయకుడు క్షేమం కొరకు వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు, బయటకు వచ్చేంత వరకు పోరాడారు, వారి ఆశ ఫలించింది, వారి కొరకు కాదు. రెండోది, ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు, తన కొరకు కాదు, సమాజ శ్రేయస్సు కొరకు. పౌలు కోరిన రెండు ప్రార్థనలు, రెండు విన్నపాలు. ఒకటి, మాట్లాడవలసిన రీతిగా మాట్లాడటకు వాక్శక్తిని దేవుడిచ్చున్నట్లుగా నా కొరకు ప్రార్థించండి. స్తోత్రం. రెండోది, మీరు నాకు సహాయం చేశారు, అలాగూ చేయండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆఖరి మాట చదువుదాం, రోమాపత్రికలో చదివిన మాట 12:11లో. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏ విషయంలో? ఆసక్తి విషయం. ఆసక్తి విషయము తగ్గటానికి వీల్లేదు. ఒకళ్ళని చూసి ఆగబాకండి, ఒకళ్ళని చూసి సనగబాకండి. ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు తీర్పు వాళ్ళది. ఆ అమ్మాయి పొరపాటు చేస్తుంది, ఈ అబ్బాయి పొరపాటు చేశాడు. నువ్వు ఆపగలిగితే ఆపు, సరిచేయగలిగితే సరిచేయి, అంతేగాని వారి దారిలో నడవద్దు. ప్రతిదానికి తీర్పు ఉంది, ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలు లేదు. నియమింపబడిన రోజు ఒకటి రాబోతుంది, అవి మంచివైనా చెడ్డవైనా అవన్నీ తీర్పులోనికి తీసుకురాబడుతున్నాయి. కాబట్టి మనకు మనం కాపాడుకుందాం, మన ఆసక్తిని పెంచుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. తల వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి రోమాలో ఉన్న సంఘభాగం, ఆసక్తి విషయంలో మీరు మాంతులు కావద్దు. ఎవరం చూస్తూ నీ ఆసక్తి తగ్గటానికి వీల్లేదు. ఎవరో పతనం అయిపోయారనుకునొద్దు, సాగే వాళ్ళను నువ్వు ముందు పెట్టుకో. ముందుకు నడిచేవాళ్ళని చూసి నడు, చేసేవాళ్ళని చూసి చెయ్యి. సంఘము నాయకుడిని కాపాడుకున్నారు, పెద్ద తలను కాపాడుకుంటే చిన్న తలన్నీ కాపాడబడతాయి. సంఘములో మూడో స్టేజ్ వచ్చింది, అత్యాశక్తితో ప్రార్థించగా దేవుడు దూతను పంపి పేతురును బయటికి తీసుకొచ్చాడు. మనుషుల ప్రమేయము లేకుండా పేతురు బయటకు వచ్చాడు, మనుషుల ప్రమేయము లేకుండా పౌలు సీలలు బయటకు వచ్చారు. అత్యాశక్తి నీలో ఉంటే అద్భుతం దేవుడు జరిగించుతా సిద్ధంగా ఉన్నాడు. నీ భర్త మార్పు చెందుతాడు, నీ బిడ్డలు మార్పు చెందుతారు, నీ భార్యలో మార్పు వస్తుంది,
నీ కుటుంబంలో మార్పు రాబోతుంది, నీ బిడ్డల్లో మార్పు రాబోతుంది. ఈరోజు నుంచి శక్తి కాదు, ఆసక్తి కాదు, అత్యాశక్తి నాకు కావాలి ప్రభువా. అత్యాశక్తితో సంఘము ప్రార్థించి దైవజనులను కాపాడుకుంది. ఆసక్తితో ప్రార్థన చేసి ప్రజలందరికీ వనరులు సమకూర్చగలిగాడు. ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలమిచ్చింది. ఏలియా తన కొరకు చేయలేదు. తన ఆసక్తి తన కోసమో తన సంపాదన కొరకు కాదు, ప్రజా శ్రేయస్సు కొరకు ప్రార్థన చేశాడు, పోరుకులాడాడు. పేతురు పౌలు ప్రార్థన సహాయం కోరుతున్నాడు. నా ఆయుష్కాలం కొరకు ప్రార్థన చేయండి అనలేదు, నా అంతస్తు కొరకు ప్రార్థన చేయండి అనలేదు. మాట్లాడవలసిన రీతిగా మాట్లాడటకు వాక్శక్తి ధైర్యం కొరకు ప్రార్థన చేయండి. వారి ప్రార్థన పౌలును దేవుడు ఒక సింహంలాగా నిలబెట్టి వాడుకున్నాడు. మీ అందరి ప్రార్థనను నిలబెట్టాలి, మీ అందరి ప్రార్థన ఆసక్తి నన్ను నడిపించాలి, మీ అందరి ప్రార్థన ఆసక్తి నన్ను వాడుకోవాలి. అనేక మంది బాగుపడాలి, అనేక మంది సంఘములో చేర్చబడటానికి దేవుడు నిన్ను ప్రార్థనాపరురాలుగా ప్రార్థనాపరుడుగా చేయునుగాక. మాత్రమే కాదు, నడిపించే నాయకుడికి నడిపించే దైవజనుడికి అవసరాలు ఉంటాయి. ఆయనకేంట్లే ఆమెకేంట్లే అనుకోవద్దు, ఎంత చెట్టుగా అంతే గాలొస్తుంది. మాసిదోనియా వాళ్ళు, తెస్సలోనికి వాళ్ళు మాట మాటికి నాకు సహాయం చేశారు, నాకు కావలసిన అవసరాలు తీర్చారు, రాసుకునే పుస్తకాలు తెచ్చారు, తినే ఆహారం తెచ్చారు, ధరించుకునే వస్త్రాలు తెచ్చారు. ఏ లోటు లేకుండా పౌలుకి సహాయపడ్డారు. నువ్వు దైవజనుడికి ఇస్తే దేవుని నామంలో దేవునికి ఇచ్చినట్టే, దైవజనుడికి నువ్వు సహాయపడితే దేవునికి నువ్వు ఇచ్చినట్టే. గిరిడి చన్నీళ్లు పోగొట్టిన దేవుడు నీకు తప్పగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దైవ చిత్త ప్రకారం, నీ మనస్సాక్షి ప్రకారం, దేవుని కృప ప్రకారంగా మాసిదోనియా వారిని అడగలేదు, సహాయం చేశారు. తెస్సలోనికి వారిని అడగలేదు, సహాయం చేశారు. అడగకుండా చేయటం అనేది ఆత్మీయుల యొక్క ఆదరణ. నిన్ను అడగక్కర్లేదు, అడగకుండానే నువ్వు ముందుకు రావాలి. అప్పుడు దేవుని దీవెన నీ ఇంట్లోకి వస్తుంది, ఉన్న వ్యాధులు బాధలు పారిపోతాయి. చైనా వద్దా చైనా వద్దా కాదు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పడంలో తప్పు లేదు. మనస్ఫూర్తిగా చేయి, సనుగులతో గొడుగులతో వద్దు. మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే దేవుడు ఆకాశ వాకిలు నిప్పి ఇవ్వబోతున్నాడు. ఈ 9వ మాసములో ఆ కార్యములు ప్రారంభమవునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, మన బిడ్డలందరిని వృద్ధిపరచునుగాక, ఈ కష్టార్జితాలు దీవించబడునుగాక. శక్తితో ఉన్నావా, ఆసక్తితోనే ఉన్నావా, అక్కడ ఆగిపోయావా? సమస్యలు జటిలమైనాయి, నీ కుటుంబ పరిస్థితులు నీకంటే భారంగా బరువుగా మారిపోయినాయి. శక్తి చాలదు, ఆసక్తి చాలది కా, అత్యాశక్తి కావాలి. హన్నావలే అత్యాశక్తి కావాలి. కనిపెడతానా? ఇక మీదటైనా ప్రార్థనాపరులుగా తయారవుతావా? ఇక మీదటైనా అత్యాశక్తిని తెచ్చుకుంటావా? సనుగుళ్ళు మానే, గొనుగుళ్ళు మానే, ఏది పెడి చూపిస్తూ మానేసే. నాలో అత్యాశక్తి రావాలి. నా భర్తని రక్షించుకోవాలి, నా భార్యని రక్షించుకోవాలి, నా బిడ్డలని రక్షించుకోవాలి. వారందరూ నా సంఘంలో కనపడాలి, వారు వేరే చోట ఉండకూడదు, వెళ్ళకూడదు. నేనున్నటువంటి ఈ మందిర ప్రాంగణంలోకి వాళ్ళు రావాలని. ఎప్పుడైనా నువ్వు కనిపెట్టావా బిడ్డ? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? తప్పకుండా ఈ 9వ నెలలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అత్యాశక్తి అత్యాశక్తి అత్యాశక్తితో రిబాల శర రిబాల కవారాస దేవాని ఆత్మవర్షము కుమ్మరించు, ఆత్మవర్షము కుమ్మరించు. హల్లెలూయా 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 హల్లెలూయా.
నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా పాడండి. అందరూ కళ్ళు మూయండి. చెప్పండి చెప్పండి. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా. దళము బలగమున్నా, జనము బలగమున్నా, పరిశుద్ధాత్మ లేకపోతే వట్టి వారమే. అచ్చాశక్తితో కూడిన ప్రార్థనలు నాకు. సంఘము కొరకు అచ్చాశక్తి, సమాజం కొరకు ఆశక్తి, సమర్పణ దాతృత్వం ఇవన్నీ నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయండి. ప్రతివారు దేవునికి అప్పగించుకోండి. సర్వోన్నతుడైన మా తండ్రి,